ఆల్రెడీ సార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గాంధర్వుడు ద సింగింగ్ లెజెండ్ కోహినూర్ ఆఫ్ ఇండియా ఇస్ నో మోర్ మనం అందరం కూడా ఆ మాటని ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భారతీయుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక రేడియో ఒక టీవీ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక ఆత్మబంధువుగానే ఉంటాడు ఆయన అంటే ఆయన పాటలతో లేచి ఆయన పాటలతో పడుకునేటటువంటి అద్భుతమైన కొన్ని వేల లక్షల పాటలు మనకు అందించి ఆ గొంతు మన మనసులో మన మెదడులో పదిలమైపోయింది ఆ గొంతు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటు హిందీ నుంచి తుళు నుంచి తమిళ్ తెలుగు ఇంకా ప్రతి భాష ఏ భాష కాకుండా మన తెలుగు భాషకి ఒక గర్వకారణం ఆయన తెలుగు వారికి గర్వకారణం భారతీయులకు గర్వకారణం అంతేకాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున కొన్ని ఒక 50 సంవత్సరాలు మోర్ దెన్ ఒక హాఫ్ ఎ సెంచురీ ఈ రోజున మనకి ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన పాటలు అందించినటువంటి గొప్ప మహనీయుడు ఇదంతా పక్కన పెడితే ఒక పక్కన మా కుటుంబానికి నా ఏడు ఏట అని చూశాను ఆయన వచ్చిన కొత్తల్లో మా ఇంట్లో నా అదృష్టం మా ఇంట్లో ఆయన వెంటుకొచ్చారు ఫస్ట్ అప్పుడు చిన్న నా నిక్కరేసుకుని చూసిన వ్యక్తి ఆ తర్వాత నేను హీరో అయితే నాకు మొదటి పిక్చర్కి ఆయన డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన ఆ సినిమా జంజాల గారు అప్పుడు చెప్పారు మా మదర్కి బాలు గారు నరేష్కి డబ్బింగ్ చెప్తే 100 సినిమాలు చేస్తాడు 100 సినిమాలు దాటి 200 సినిమాలు అయినాయి కృష్ణ గారికి కొన్ని వేల పాటలు పాడాడు నాకు కొన్ని 100ల పాటలు పాడాడు 100 సినిమాలకు పాడాడు ఇలా ప్రతి హీరో నేను చెప్పేదే చెప్తుంటాను ఆ బాలు గారు అంతేకాకుండా ఎంతోమంది యువకులకి జీవం పోశాడు ఆయన పాడుతా తీయగా ద్వారా ఆయన కొన్ని 100ల మంది యువతకి ప్రాణప్రతిష్ఠ చేశాడు గాయకుడుగా అటువంటి వ్యక్తి మన మధ్య లేడు ఇప్పుడు ప్రత్యేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ అయిన వెంటనే మేము ఒక యాంతం తయారు చేసాం మాకి బాలు గారు మీరు పాడాలంటే నరేష్ మా మెంబర్ని అయ్యా నేను రెండోది నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు ఇంత మంచి ఆలోచన వచ్చింది మాకు యాంతం నేనే పాడతానని చెప్పి ఆయన ఒక రూపాయి తీసుకోకుండా నా దీవెనలు అయ్యాను పాడి పంపించి ప్రెసిడెంట్గా వచ్చి నన్ను దీవించి వెళ్ళినవారు ఈ రోజున మా సభ్యులందరి తరఫున కూడా ఆయనకి మా నివాళులు అర్పించుకుంటున్నాం ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాం ఇక బాలుగారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాటలు ఎప్పటికీ మన మధ్య ఉంటాయి రేడియోలో యూట్యూబ్లో టీవీలో మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాయి కాబట్టి బాలుగారు మీరు భౌతికంగా మా దగ్గర లేరు యు ఆర్ నాట్ దేర్ ఫిజికలీ విత్ అస్ అంతేకాని మీరు ఎప్పుడూ మా మనసులో మా మెదడులో కదులుతూనే ఉంటారు మీ ఆత్మ శాంతించాలని మేము ప్రార్థిస్తున్నాం మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతులు తెలుసుకుంటూ పేర్కొంటూ సెలవు తీసుకుంటాం